కుర్నాల డివిజన్ వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికల సమరం ఎట్టకేలకు ప్రశాంతంగా ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ దగ్గర నుంచి కూడా అటు ప్రచారం, ఇటు పోలింగ్, ఇటు కౌంటింగ్ వరకు కూడా మొత్తంగా అన్ని గ్రామాల్లో ప్రశాంత వాతావరణంలో ఈ ప్రక్రియ మొత్తంగా కూడా పూర్తయినట్లుగా మనకి తెలుస్తూ ఉంది. నిన్న సాయంత్రం వరకు కూడా పోలింగ్, నిన్న ఉదయం మొదలైన పోలింగ్ నిన్న మధ్యాహ్నం వరకు 3.5 గంటల వరకు ప్రశాంత వాతావరణంలో జరిగింది. 4 గంటల తర్వాత నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా కొన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి తెల్లవారుజాము వరకు కూడా కౌంటింగ్ ప్రక్రియ సాగుతూనే ఉన్నప్పటికీ మొత్తంగా చూసుకుంటే కనుక తెనాలి డివిజన్ వ్యాప్తంగా ఈ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అనేది, తొలి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అనేది కూడా ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లుగా కూడా మనకి చెప్పుకోవచ్చు. అట్లాగే మొత్తంగా అభ్యర్థుల పరంగా చూసుకుంటే కనుక ఎక్కువ స్థానాల్లో తెనాలి నియోజకవర్గానికి సంబంధించి మెజార్టీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థులు విజయం సాధించగా, రెండవ స్థానానికి తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు నిలిచినట్లుగా కూడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఇక మూడో విషయానికి చూసుకుంటే కనుక జనసేన పార్టీ కూడా తెనాలి నియోజకవర్గంలో జనసేన పార్టీ కూడా ఇటు అధికార ప్రతిపక్ష పార్టీలకు గట్టిగానే ధీటుగానే వారు కూడా నిలిచినట్లుగా మనకి ఇక్కడ ఉన్న ఫలితాలను బట్టి కూడా మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. తెనాలి మండలానికి సంబంధించి మొత్తంగా 18 గ్రామ పంచాయతీలకు గాను రెండు గ్రామ పంచాయతీలు ఇప్పటికే ఏకగ్రీవమైన నేపథ్యంలో మొత్తం 16 గ్రామ పంచాయతీలకు ఎలక్షన్లు జరిగాయి. నిన్న ఉదయం నుండి కూడా చూసుకుంటే కనుక పోలింగ్ సరళ ప్రకారంగా చూసుకుంటే కనుక 16 గ్రామ పంచాయతీలకు సంబంధించి 10 గ్రామ పంచాయతీల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. 4 గ్రామ పంచాయతీలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా తెనాలి మండల పరిధులకు సంబంధించి 2 గ్రామ పంచాయతీల్లో జనసేన పార్టీ తరపున బరిలో నిలిచిన అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఇటు ఎన్నికల ప్రక్రియ కానివ్వండి, ఇటు పోలింగ్ సరళ కానివ్వండి, మొత్తంగా చూసుకుంటే కనుక అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నట్లుగా కానీ క్లీన్ స్వీప్ చేస్తాము, ఏకపక్షంగా ఎన్నికలు జరుగుతాయి, గ్రామ పంచాయతీలు మొత్తంగా కూడా తామే కవేశం చేసుకుంటామని చెప్పి చెప్తున్నప్పటికీ కూడా అందుకు భిన్నంగానే ఇక్కడ ఫలితాలు వెలువడినట్లుగా కూడా మనకి ఇక్కడ ఫలితాలను బట్టి కూడా తెలుస్తూ ఉంది. ఎక్కువ స్థానాల్లో, మెజార్టీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేజిక్కించుకున్నప్పటికీ కూడా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులు కూడా గట్టి పోటీ ఇచ్చి, అధికార పార్టీకి గట్టి పోటీ ఇచ్చి గ్రామ పంచాయతీలు మొత్తాన్ని కూడా ఎక్కువ శాతం కూడా తాము కైవసం చేసుకున్నారు. అట్లాగే జనసేన పార్టీ కూడా గట్టిగానే వారికి పోటీ ఇచ్చి కొన్ని స్థానాల్లో విజయం సాధించినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఫలితాలను బట్టి కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మధ్య హోరాహోరీగా పోరు జరిగినట్లుగా కూడా ఈ పోలింగ్ సరళి కానివ్వండి, ఇటు ఫలితాలు బట్టి కానివ్వండి మనకి పూర్తిగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొత్తంగా చూసుకుంటే తెనాలి డివిజన్ వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల ప్రక్రియ అనేది కూడా ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లుగా కూడా మనకి దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, మన తెనాలి న్యూస్.